Hi friends, welcome to Punitha Creatives. Kottavaalu evarna na channel chustunte please subscribe my channel and click the bell icon. Friends, twaralone vinayaka chavithi raabothundi kada. Manam vinayaka chavithi rojuna bayata nunchi vinayakudu vigrahalanu koni techukuni poojinchukuntu untam kada. Ala bayata nunchi koni techukovalsina avasaram lekunda maname mana chetulato intlo unna vaatitone vinayakunni chala andanga chesukovachchu. అదే ఈరోజు నేను వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. పసుపుతో వినాయకుణ్ణి ఎంత అందంగా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో ఒక కప్పు పసుపు, అలాగే ఒక కప్పు మైదా పిండి. పసుపు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో మైదాపిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ పంచదార పొడి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఇలా మొత్తం అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని దీనిపైన ఒక మూత పెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. దీంట్లో నేను ఇలా ఒక బౌల్ పెట్టుకుంటున్నాను. ఇది వినాయకుడికి హాసనం కింద ఈ బౌల్ పెట్టుకుంటున్నాను. ఇందాక కలిపి పెట్టుకున్న పసుపు ముద్దలోంచి కొంచెం తీసుకుని దాన్ని రౌండ్గా చేసుకుని ఇలా ఈ విధంగా చేసుకుని ఈ బౌల్ పైన ఇలా ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇంకొంచెం తీసుకుని దీన్ని ఈ విధంగా రోల్ చేసుకుని వినాయకుడికి కాల్లాగా ఇలా పెట్టాలి. అలాగే ఇంకొంచెం తీసుకుని దాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుని ఇంకొక కాల్ కూడా ఇలా పెట్టాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలికి చివరన ఇలా ప్రెస్ చేస్తే అది పాదం కింద అవుతుంది ఇలా. ఇప్పుడు ఇంకొంచెం పసుపు ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని మంచిలో ఇలా బాడీలాగా పెట్టాలి. ఇప్పుడు ఇంకొంచెం పసుపు ముద్ద తీసుకుని దాన్ని కూడా రౌండ్ చేసుకుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసుకుని దీన్ని పైన షోల్డర్ లాగా ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం చేతికి వాటర్ రాసుకుని ఈ విధంగా చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా ఏ విధంగా. ఇప్పుడు మనం చేతులను కూడా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతుల్ని పెట్టాలి. అలాగే రెండో చేతిని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. రెండు చేతులు పెట్టిన తర్వాత ఇలా వాటర్తో సరి చేసుకోవాలి. తర్వాత ఇంకొక పసుపు ముద్ద తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని వినాయకుడికి ఫేస్ లాగా ఈ విధంగా పెట్టుకోవాలి. దీన్ని కూడా వాటర్తో మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి.
చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చిన్న పసుపు ముద్ద తీసుకుని దీన్ని వినాయకుడికి తొండంలాగా ఇలా చేసుకుని ఇలా పెట్టుకోవాలి. దీన్ని కూడా వాటర్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వినాయకుడికి జంజం వేయడానికి మన ఇంట్లో కాటన్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న పసుపు ముద్దను తీసుకుని ఈ విధంగా చేసుకుంటూ వినాయకుడికి చెవుల కింద ఇలా పెట్టుకోవాలి. కదా వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇప్పుడు పైన కిరీటాన్ని చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కిరీటాన్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కిరీటాన్ని చేసుకోవాలి. ఇప్పుడు వినాయకుడు దంతాల కోసం మన ఇంట్లో టూత్ పిక్స్ లాంటివి ఉంటాయి కదా, వాటిని అటు ఇటు కట్ చేసుకుని దంతాల కింద పెట్టుకోవాలి. ఈ విధంగా దంతాల కింద ఈ టూత్ పిక్స్ని ఇలా పెట్టుకోవాలి. వినాయకుడికి ఒకవైపు దంతం ఎరిగినట్టు ఒకవైపు షార్ప్గా ఉన్నట్టు ఉంటాయి కదా, అలానే పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి కళ్ళు పెట్టడానికి నేను మిరియాలని వాడుతున్నాను. మిరియాలని ఈ విధంగా కళ్ళులా పెట్టాలి. చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు కాళ్ళు దగ్గర చేతుల దగ్గర వేళ్ళులా అవ్వడానికి టూత్ పిక్తో ఇలా ప్రెస్ చేస్తున్నాను. అలాగే వినాయకుడికి బొట్టు పెట్టడానికి మనకి ఇంట్లో ఇలాంటి కలర్స్ తిలకాలు లాంటివి ఉంటాయి కదా, వాటితో వైట్ తిలకంతో ఇలా వినాయకుడికి బొట్టులాగా పెడుతున్నాను. ఇప్పుడు వినాయకుడు ఇంకొంచెం అందంగా ఉండడానికి నా దగ్గరున్న ఇలా స్టోన్ లేసులతో డెకరేట్ చేస్తున్నాను. చూసారు కదా వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఇంకా వినాయకుడు వాహనమైన ఎలుకని చేసుకుందాం. ఇంకొంచెం పసుపు ముద్దను తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఎలుకని చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా ఎలుకను రెడీ చేసుకోవాలి. ఎలుకకి కళ్ళు కింద ఆవాలను పెడుతున్నాను. చూసారు కదా ఎలుక కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వినాయకుడికి లడ్డూల కోసమని ఒక బౌల్లో మైదాపిండి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా ఇలా పిండి ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రెండు భాగాల కింద చేసుకుని ఒకటి తీసి పక్కన పెట్టుకుని ఒక దాంట్లో ఇలా కుంకుమ కలుపుకుంటూ రెడ్ కలర్ లాగా దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది వినాయకుడికి పంచకట్టడానికి నేను రెడ్ కలర్ని వాడుతున్నాను. అందుకోసమని కుంకుమ దాంట్లో యాడ్ చేసి ఇలా రెడ్ కలర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా చపాతీ ముద్దలాగా చేసుకుని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. దీన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న దాన్ని దీన్ని వినాయకుడికి పంచలాగా ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా వినాయకుడు పంచ కట్టుకున్నట్టుగా ఇలా కట్టాలి. అదేవిధంగా పైన కండువా వేసుకున్నట్టు కూడా అదే రెడ్ కలర్ దాంతో ఇలా అటు ఇటు కండువా వేసుకున్నట్టు ఇలా పెట్టాను. దాన్ని ఎలుకకు కూడా పైన అందంగా ఉండడానికని ఈ విధంగా వేశాను. అలాగే ఇంకొంచెం అందంగా కనిపించడానికి పంచ దగ్గర అలా పైన కొంచెం డెకరేట్ చేశాను. ఇప్పుడు ఇందాక మనం మైదా పిండి ముద్దను కొంచెం పక్కన పెట్టాం కదా, దాంతో వినాయకుడికి లడ్డూని చేసి ఇలా పెట్టాను. అలాగే ఉండ్రాళ్ళు కూడా చేసి ఈ విధంగా పెట్టాను. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా మన బొజ్జ గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో. చూసారు కదా ఫ్రెండ్స్, మన గణపతిని మన చేతులతో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత ఈజీగా ఎంత అందంగా చేసుకోవచ్చో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈ సంవత్సరం ఇలా ట్రై చేసి వినాయకుడిని పూజించండి. అలాగే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.